నవీన్ ఇతను క్యారెక్టర్ యాక్టర్గా చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆ సినిమాలు ఇప్పటికీ చాలా మందికి గుర్తున్నాయి. నువ్వే నువ్వేలో తరుణ్ కి ఆపోజిట్ లీడ్ గా యాక్ట్ చేశారు. ఈయన శ్రియా శరణ్ ని పెళ్లి చేసుకోబోతుంటే లాస్ట్ మినిట్ లో ఆ పెళ్లి తప్పుతుంది. అలా 100 పైగా సినిమాల్లో చాలా మంచి క్రూషియల్ రోల్స్ యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు నవీన్. నవీన్ ఇప్పుడు ఇండస్ట్రీలో యాక్ట్ చేయట్లేదు. నవీన్ ఎక్కడున్నారు అని కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. నవీన్ అమెరికాలో జార్జియా స్టేట్ లో అట్లాంటాలో ఉన్నారు. అక్కడ ఆయన ఫ్యామిలీతో కలిసి బిజినెస్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా వర్క్ చేస్తున్నారు. పెట్రోల్ బంక్ బిజినెస్ ఉంది ఆయనకి అని చాలా మంది అంటారు. నవీన్ వైఫ్ ఈవిడ, ఆవిడ పేరు మధురిమ. ఆవిడని చూసిన వెంటనే కూడా అందరూ ఒక యాక్ట్రెస్ అని గుర్తుపడతారు. ఇప్పుడు మనం నవీన్ గురించి విశేషాలు తెలుసుకుందాం. నవీన్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీలోకి. చాలా ఇష్టం నటన అంటే, దానికోసం అని చెప్పి ఆయన చాలా చోట్లకి వెళ్ళి ఆపర్చునిటీస్ కోసం ట్రై చేశారు. ట్రై చేసి ఆయన ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేమంటే ఇదేరా సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రేమంటే ఇదేరా సినిమాలో మధురిమ ఆయన పేరుగా యాక్ట్ చేశారు, హస్బెండ్ అండ్ వైఫ్ గా. ఆ సినిమాలో వాళ్ళ యాక్షన్ కి చాలా మంచి పేరు వచ్చింది. నవీన్ మొత్తం పేరు నవీన్ ఓలేటి. ఇండస్ట్రీలో ఛాన్సెస్ అంత ఈజీగా నవీన్ కి రాలేదు. డీడీలో టెలిసీరియల్స్ చేశారు, అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకున్నాక జెమ్నీ టీవీ, ఈటీవీ, మా టీవీలో చేశారు. ఆయన చేసిన మెయిన్ సీరియల్స్ పద్మవ్యూహం, నాన్న, దాంట్లో ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత ఆయన మెల్లింగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో అంచెలంచెలుగా చాలా కష్టపడి పైకొచ్చారు. ఆయనకి కొన్ని నోటెడ్ సినిమాలు ఉన్నాయి, విక్రమార్కుడు, ప్రేమంటే ఇదేరా, నువ్వే నువ్వే, పెళ్లి చేసుకుందాం. విక్రమార్కుడులో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేశారు. ఆ పోలీస్ ఆఫీసర్ రోల్ రాజీవ్ కన్కాలాతో యాక్ట్ చేసిన రోల్ చాలా బాగా ఉంది అండ్ ఆ రోల్కి చాలా మెప్పు మన్నన వచ్చింది. నవీన్ మధురిమాని పెళ్లి చేసుకున్నారు. మధురిమ నవీన్ ఇద్దరూ కూడా ప్రేమంటే ఇదేరా వెంకటేష్ ఫ్రెండ్గా నవీన్ యాక్ట్ చేశారు. అలాగే మధురిమ ప్రీతి సింత ఫ్రెండ్గా యాక్ట్ చేశారు. దీంట్లో వీళ్ళిద్దరూ ఒక పెయిర్ లాగా యాక్ట్ చేశారు. మెల్లింగా ఇంకొన్ని సినిమాలు కలిసి యాక్ట్ చేశారు అండ్ ఆ పరిచయం బాగా ఫ్రెండ్షిప్గా మారింది. ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోవడం మొదలెట్టారు అండ్ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుని ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకుని పెళ్లి చేసుకున్నారు. నవీన్కి ఒక పాప ఉన్నారు. ఆ పాప పేరు ఆకృతి అంటారు కొంతమంది. ఆకృతి కలెక్షన్స్ అని ఒకటి ఉందని కూడా చాలామంది చెప్తారు. నవీన్ వైఫ్ మొత్తం పేరు మధురిమ సుందరేషన్. పిసి సుందరేషన్ అండ్ మంజుల దంపతులకి పుట్టారు. ఆవిడకి చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆవిడ చాలా మంచి సింగర్. జార్జియా ఏరియా, అట్లాంటా ఏరియాలో ఉన్న వాళ్ళు చెప్తారు ఆవిడ ఎంత బాగా పాటలు పాడతారు అని. అలాగే నవీన్ అండ్ అతని వైఫ్ చాలా యాక్టివ్గా ఉంటారు. తానా యాక్టివిటీస్ వాటిల్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, దాని తర్వాత తెలుగు అసోసియేషన్ ఆఫ్ అట్లాంటా కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా డౌన్ టు ఎర్త్ అని ఆ ఏరియాలో ఉండేవాళ్ళు చెప్తారు అండ్ వాళ్ళు అందరితో కూడా చక్కగా మాట్లాడతారు అండ్ అన్ని ఫంక్షన్స్కి కూడా చక్కగా అటెండ్ అవుతారు. విక్రమార్కుడు సినిమాలో నవీన్ అండ్ వైన్ వైఫ్ ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు, కానీ ఒక పేరుగా కాదు. రాజీవ్ కన్కాల వైఫ్గా యాక్ట్ చేశారు మధురిమ అండ్ ఆ యాక్షన్లో ఆవిడ చాలా బాగా పండించారు. మధురిమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దళం సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు. రాజమౌళి గారు నవీన్ని, ఆయన వైఫ్ అయిన మధురిమని విక్రమార్కుడు మూవీలో మంచి క్రూషియల్ రోల్స్కి సెలెక్ట్ చేసుకున్నారు. ఈ కనిపిస్తున్న వీడియో నువ్వే నువ్వే మూవీలో సారథి అనే రోల్లో నవీన్ యాక్ట్ చేసింది. ఆ రోల్కి చాలా మంచి పేరు వచ్చింది. అలాగే తొలివలపు సినిమాలో గోపీచంద్ అండ్ స్నేహతో ఒక క్రూషియల్ రోల్లో మధురిమ యాక్ట్ చేశారు. ఆ క్రూషియల్ రోల్ ఏంటంటే వాళ్ళ సిస్టర్ రోల్. ఒక సాడిస్టిక్ హస్బెండ్తో ఎంత వ్యధ అనుభవిస్తూ ఉంటారో ఆ రోల్ అన్నమాట. ఆ రోల్లో సాయి కుమార్ బ్రదర్ రవి పూర్తి జస్టిఫికేషన్ ఇచ్చారు అండ్ లాస్ట్ సీన్లో అయితే ఆవిడ ఎంతో నిర్భయంగా చెప్పిన డైలాగ్స్ చాలా బాగుంటాయి. నాన్న, నన్ను కూతురు అనుకోవద్దు నాన్న, నీ కొడుకు అనుకో, నేను నీకు భారం కాదు అని చెప్తారు. నాదే తప్పమ్మ అని చంద్రమోహన్ చెప్పే డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఆ పాత్ర ఇప్పటికీ అందరూ గుర్తు పెట్టుకున్నారు. అంత బాగా యాక్ట్ చేశారు ఆవిడ ఆ పాత్రలో. చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టంతో చాలా
స్కూల్లో యాక్టివిటీస్, అవుట్ సైడ్ యాక్టివిటీస్లో కూడా ఆవిడ పార్టిసిపేట్ చేశారు. అండ్ పేరెంట్స్ చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎంత బాగా యాక్ట్ చేశారంటే ఆవిడ ఆవిడ్ని సూర్యవంశం సినిమాలో హిందీలో అమితాబ్ బచ్చన్ ఆపోజిట్ గా యాక్ట్ చేశారు. సూర్యవంశం సినిమాలో ఆవిడ అమితాబ్ బచ్చన్ తో యాక్ట్ చేస్తున్న సీన్ ఇది. గ్రీన్ కలర్ డ్రెస్ లో వేసుకున్న ఆవిడే మధురిమ. అలాగే ఆవిడ ప్రేమతో రా సమర్సింహారెడ్డి ఫ్యామిలీ సర్కస్ లో కూడా మంచి రోల్ యాక్ట్ చేశారు. మధురిమ పేరెంట్స్ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. వాళ్ళకి మధురిమ ఒక్కతే కూతురు. ఎవరో తెలుసున్న వాళ్ళ ద్వారా దళం సినిమాలోకి మధురిమ ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత మధురిమ కూడా కొన్ని వందల సినిమాలు నటించారు. మధురిమ వాళ్ళ పాపని కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి అండ్ కాంటెస్ట్ కి. అండ్ తను కూడా చాలా యాక్టివ్ గా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీరు కానీ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి.